ఒకవైపు భారత్ జోడు అంటూ కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంటే ఆంధ్ర కాంగ్రెస్ నేతలు మాత్రం అంతర్గత విభాగాల్ని బహిరంగపరుస్తూ రచ్చకు ఎక్కుపెడుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షులు శైలజ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఆ పార్టీ నేతల అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టఫర్ గోబ్యాక్ అంటూ క్రిస్టఫర్ వ్యతిరేక వర్గీయులు నినాదాలు చేశారు. నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా నాయకులెవరూ వెనక్కి తగ్గకపోవడంతో సమావేశం రసాభాసగా మారింది. చివరకు శైలజనాథ్ కార్యకర్తల విన్నపాల్ని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మొయపన్ ద్వారా అధిష్టానానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు శాంతించారు.